Hello students, welcome to online class subject object oriented programming through Java. Today's topic is JDK, JRE and JVM. Let us discuss. The Java software is mainly divided into two parts. Any software environment, there are two kinds of people. In general, software environment is basic two types of people. Number one, developer. Second, customer or client. Developer role is responsible for developing the software according to customer requirements. The customer requirements ki anugunanga software develop chesi ichevade developer avutadu. Customer is only utilizing the software provided by the developer and fulfill his needs. Okay, customer ane vadu developer provide chesina software ni upayoginchuni tana needs ni fulfill chesukuntadu. Ippudu customer ni developer ni drishtilo pettukoni ee Java software ni rendu parts kinda divide chesam. Oka part ni JDK antam, rendo part ni JRE antam. JDK stands for Java Development Kit. Java Development Kit. The Java Development Kit provides an environment for developing, compiling and executing Java applications. Java Development Kit anadi mee Java applications ni develop cheyadaniki, compile cheyadaniki, execute cheyadaniki kavalsinatuvanti environment ni provide chestundi. Okay? So JDK కి వచ్చేటప్పటికి ఎవరికి అవసరం అంటే సో మన ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి కంపైల్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి ఓకే సో ఈ మూడు పనులు ఈ కస్టమర్ డెవలపర్ ఎవరు చేస్తారంటే డెవలపర్ చేస్తారు కాబట్టి డెవలపర్ కి అవసరమయ్యే సాఫ్ట్‌వేర్ ఏంటంటే JDK సో డెవలపర్ నీడ్స్ ద సాఫ్ట్‌వేర్ JDK ఫర్ వాట్ డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ జావా అప్లికేషన్స్ ఓకే Next, JDK law, JDK and it is a combination of both JRE and development tools. JDK is a combination event and JRE plus development tools of a combination of JDK and so JDK is a combination of both JRE and development tools. Okay, so JDK equal to JRE plus development tools. So JDK లో JRE ఉంటుందండి ప్లస్ దీంతో పాటు డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి మీరు JDK ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే JDK లో భాగంగా JRE కూడా డౌన్లోడ్ అయిపోతుంది సో JRE ఇస్ విత్ ఇన్ ద JDK JRE అనే సాఫ్ట్‌వేర్ కూడా JDK లో భాగంగానే ఉంటుంది ఓకే JDK JRE బోత్ ఆర్ సాఫ్ట్‌వేర్స్ JDK అనే సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఇది మీకు ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది దాని సహాయంతో ను అప్లికేషన్స్ ని జావా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయొచ్చు కంపైల్ చేయొచ్చు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఓకే JDK ఎవరికి అవసరం అంటే డెవలపర్స్ కి అవసరం అండి ఓకే ను JDK ని గనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అంటే JDK సాఫ్ట్‌వేర్ గనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే JDK లోనే JRE కూడా ఉంటుంది సో JDK కి వచ్చేటప్పటికి ఇది ఒక కాంబినేషన్ అండి ఏ కాంబినేషన్ అంటే JDK is a combination of both JRE and development tools. So, అందుకే మనం ఏం రాసామంటే JDK equal to JRE plus development tools అని రాసాం. Now coming to second one. So, development tools. Development tools ఉపయోగించి మీరు మీ Java applications ని create చేయొచ్చు, build చేయొచ్చు. అంటే compile చేయడం, execute చేయడం, okay? Debug చేయడం ఇవన్నీ చేయాలి అంటే మీకు development tools అవసరం. So, coming to first tool, Java C. దీని జావా కంపైలర్ అంట ఈ జావా కంపైలర్ టూల్ సహాయంతో నువ్వు నీ జావా ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయగలవు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తే నువ్వు రాసిన ప్రోగ్రామ్ ని సోర్స్ కోడ్ అంట ఈ సోర్స్ కోడ్ ని ఎవరు కంపైల్ చేస్తారంటే జావా సి అనేది కంపైల్ చేస్తుంది కంపైల్ చేసి నీ సోర్స్ కోడ్ లో అంటే నువ్వు రాసినటువంటి ప్రోగ్రామ్ లో డాట్ జావా ప్రోగ్రామ్ లో ఎటువంటి మిస్టేక్స్ కనుక లేకపోయినట్లయితే సింటాక్టికల్ మిస్టేక్స్ కనుక లేకపోతే అదప్పుడు ఒక ఇంటర్మీడియట్ కోడ్ ప్రిపేర్ చేస్తుంది అది జనరేట్ చేసిన కోడ్ నే మనం ఏమంటాం అంటే బైట్ కోడ్ అంటాం సో జావా సి ఇదే జావా కంపైలర్
which compiles Java programs. Next, coming to second tool, Java. ఈ Java అనే టూల్ ని ఇంటర్ప్రిటర్ అంటాం. ఈ ఇంటర్ప్రిటర్ అనే టూల్ ఏం చేస్తుందంటే మీ జావా ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కమింగ్ టు జావా డాక్. జావా డాక్ అనే టూల్ ని డాక్యుమెంట్ జనరేటర్ అంటాం. ఈ డాక్యుమెంట్ జనరేటర్ సహాయంతో నువ్వు కొన్ని HTML ఫైల్స్ క్రియేట్ చేయగలవు. ఈ HTML ఫైల్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే నువ్వు అంటే యాజ్ ఎ డెవలపర్ అనేవాడు అతని అప్లికేషన్ ప్రోగ్రామ్ లో అంటే అతని జావా ప్రోగ్రామ్ లో కరెంట్ గా ఏ ప్యాకేజెస్ వాడాడు, ఆ ప్యాకేజెస్ లో క్లాస్లు ఏముంటాయి, ఇంటర్ఫేసెస్ ఏముంటాయి, ఓకే ఆ క్లాస్ కి సంబంధించి మెథడ్స్ ఏముంటాయి, వేరియబుల్స్ ఏముంటాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ HTML ఫైల్స్ లో స్టోర్ అవుతుంది. సో కమింగ్ టు ఫోర్త్ టూల్ JDB. JDB మీన్స్ జావా డీబగ్గర్. సో జావా డీబగ్గర్ అంటే ఈ టూల్ ఉపయోగించి నువ్వు నీ అప్లికేషన్ ప్రోగ్రామ్ లో ఉండే ఎర్రర్స్ ని రెక్టిఫై చేయగలవు. జావా పి మీన్స్ జావా డిస్ అసెంబ్లర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ యూ కెన్ కన్వర్ట్ యువర్ బైట్ కోడ్ ఇంటూ సోర్స్ కోడ్. నువ్వు నీ బైట్ కోడ్ ని సోర్స్ కోడ్ కింద కన్వర్ట్ చేయగలవు జావా పి ఉపయోగించి. సో జావా పి ని డిస్ అసెంబ్లర్ అంటాం. యాప్లెట్ యువర్. కమింగ్ టు యాప్లెట్ యువర్ అనే టూల్ ఉపయోగించి నువ్వు నీ జావా యాప్లెట్స్ ని ఎగ్జిక్యూట్ చేయించగలవు. నథింగ్ బట్ యాప్లెట్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఆల్సో ఏ జావా ప్రోగ్రామ్. యాప్లెట్ అనే జావా ప్రోగ్రామ్స్ ఎక్కడ రన్ అవుతాయి అంటే బ్రౌజర్ లో రన్ అవుతాయి. సో అంతే బ్రౌజర్ లో రన్ చేయించవచ్చు, లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ యాప్లెట్ వ్యూర్ టూల్ సహాయంతో నువ్వు నీ యాప్లెట్స్ ని రన్ చేయించవచ్చు. యాప్లెట్ వ్యూర్ ఏ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ యువర్ యాప్లెట్స్. వాట్ ఈస్ యాప్లెట్ మీన్స్ యాప్లెట్ ఈస్ ఎ జావా ప్రోగ్రామ్. కమింగ్ టు జావా హెచ్ లాస్ట్ టూల్ అండి. జావా హెచ్ అనే టూల్ ని మనం ఏమంటామంటే జావా హెడర్ అంటాం. మీకు ఆల్రెడీ తెలుసు జావా ఇస్ ఎక్స్టెన్సిబుల్ అని చెప్తాం. ఎక్స్టెన్సిబుల్ ఎందుకంటే జావా ఆల్సో సపోర్ట్ ద ఫంక్షన్స్ రిటన్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. అంటే సి లోను సి ప్లస్ ప్లస్ లో రాసిన ఫంక్షన్స్ జావా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నేటివ్ మెథడ్స్ అంటాం వాటిని. ఈ నేటివ్ మెథడ్స్ ని జావా ప్రోగ్రామ్స్ ఉపయోగించి రన్ చేయాలంటే మీరు సి లోను సిపిపి లో ఉండే హెడర్ ఫైల్స్ ని మెమరీలో లోడ్ చేయాల్సి వస్తుంది. అలా లోడ్ చేయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుంది అంటే జావా హెచ్ అనే టూల్ ఉపయోగపడుతుంది. ద సి హెడర్ అండ్ ద సబ్ జనరేటర్ యూజ్డ్ టు రైట్ నేటివ్ మెథడ్స్. అంటే నేటివ్ మెథడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయించాల్సి వచ్చినప్పుడు మీకు ఉపయోగపడే టూల్ ఏంటంటే జావా హెచ్. జావా సి ఇస్ ఏ కంపైలర్, కంపైల్స్ యువర్ జావా ప్రోగ్రామ్ అండ్ యువర్ సోర్స్ కోడ్ కన్వర్టెడ్ ఇన్ టు బైట్ కోడ్. జావా అనేది ఇంటర్ప్రిటర్, మీ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జావా డాక్ అనేది డాక్యుమెంట్ జనరేటర్, కొన్ని HTML ఫైల్స్ క్రియేట్ అవుతాయి. సో విత్ ఈ HTML ఫైల్స్ లో ఏముంటుందంటే మీ సోర్స్ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. JDB అంటే జావా డీబగ్గర్. జావా డీబగ్గర్ అనేది ఎందుకు వాడతాం అంటే ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి వాడతాం. జావా పి అనేది డిసెసెబుల్ అంటాం. ఈ టూల్ సహాయంతో నువ్వు సోర్స్ బైట్ కోడ్ ని సోర్స్ కోడ్ గా మార్చగలవు. యాప్లెట్ వ్యూర్ అనే టూల్ ఉపయోగించి యాప్లెట్స్ ని ఎగ్జిక్యూట్ చేయించగలవు. ఓకే యాప్లెట్స్ ని ఎగ్జిక్యూట్ చేయించాలంటే జావా అనే టూల్ వాడతారండి. జావా అనే టూల్ ఉపయోగించరు, యాప్లెట్ వ్యూర్ టూల్ వాడతాం. యాప్లెట్ వ్యూర్ టూల్ సహాయంతో యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ జావా ప్రోగ్రామ్, యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ యాప్లెట్. ఓకే నువ్వు యాప్లెట్స్ ని ఎగ్జిక్యూట్ చేయించగలవు. జావా హెచ్ అనేది హెడర్ ఫైల్. జావా హెడ్ మీన్స్ జావా హెడర్ అనుకోండి. దీన్ని ఉపయోగించి మీరు ఏం చేయగలరంటే హెడర్ ఫైల్స్ ని మెమరీలో లోడ్ చేయగలరు. ఎందుకంటే జావా ఇస్ ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే జావా ఆల్సో సపోర్ట్ ద మెథడ్స్ రిటన్ ఇన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. ఆ సిలో సి ప్లస్ ప్లస్ లో రాసిన ఫంక్షన్స్ ని నువ్వు కనుక ఎగ్జిక్యూట్ చేయించాలంటే ఆ ఫైల్స్ ని తీసుకెళ్ళి మెమరీలో లోడ్ చేయాలి. లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నీకు ఏ టూల్ ఉపయోగపడుతుంది అంటే జావా హెచ్ అనే టూల్ ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డెవలప్మెంట్ టూల్స్. నౌ కమింగ్ టు JRE. JRE మీన్స్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. JRE అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి నువ్వు ఓన్లీ నీ జావా అప్లికేషన్స్ ని ఓన్లీ రన్ చేయగలం. ఇట్ ఈస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ జావా అప్లికేషన్స్. సో JRE అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి నువ్వు ఏం చేయగలవండి, ఓన్లీ జావా అప్లికేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలవు. ఓకే సో డెవలపర్ క్లయింట్స్ లో ఈ సాఫ్ట్వేర్ ఎవరికి అవసరం అంటే క్లయింట్స్ రిక్వైర్ JRE. క్లయింట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారండి, ఓన్లీ
మీరు రాసిన జావా అప్లికేషన్స్ జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయించాలి. కాబట్టి వాళ్ళకి జేడీకే అవసరం ఉండదు, వాళ్ళకి ఏం కావాలంటే జిఆర్ఈ కావాలి. ఫర్ వాట్? ఎగ్జిక్యూటింగ్ అవర్ జావా అప్లికేషన్. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జిఆర్ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ జావా అప్లికేషన్స్. అంటే మీ జావా అప్లికేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ నీడ్ సమ్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే జిఆర్ఈ ప్రొవైడ్ చేస్తుంది. సో జిఆర్ఈ అనేది కాంబినేషన్ అండి. కాంబినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ దట్ ఈస్ జేవిఎం ప్లస్ ఏపీఐ. జిఆర్ఈ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ జేవిఎం ప్లస్ ఏపీఐ. ఓకే, కమింగ్ టు ఒకసారి డయాగ్రామ్ చూడండి. జావా సాఫ్ట్వేర్, జావా సాఫ్ట్వేర్ ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఒకటి జేడీకే, రెండోది వచ్చి జిఆర్ఈ. నో జేడీకేలో ఏముంటాయంటే జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. జేడీకే ఈక్వల్ టు జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. అంటే నువ్వు జేడీకే అని కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా జేఆర్ఈ కూడా డౌన్లోడ్ అయినట్లే. నో డెవలప్మెంట్ టూల్స్ గురించి ఆల్రెడీ చెప్పాం కదండి. సో జేడీకే టూల్ ఎవరికి అవసరం అంటే డెవలపర్స్ కి అవసరం అండి. ఫర్ వాట్? డెవలపింగ్ కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ జావా అప్లికేషన్. జిఆర్ఈ ఏం చెప్పామండి, జిఆర్ఈ ప్రొవైడ్స్ ఎన్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఓన్లీ రన్నింగ్ జావా అప్లికేషన్. సో జిఆర్ఈ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్. కాంబినేషన్ ఏంటంటే బోత్ జేవిఎం అండ్ ఏపీఐ. జేవిఎం ప్లస్ ఏపీఐ ఒక కాంబినేషన్ మనం ఏమంటామంటే జిఆర్ఈ అని కేకేస్తాం. సో జిఆర్ఈ ఎవరికి అవసరం అంటే ఫర్ ఓన్లీ క్లయింట్ కి అవసరం. క్లయింట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ మీ జావా అప్లికేషన్స్ ని మాత్రం ఎగ్జిక్యూట్ చేసి దాని అవుట్పుట్ ని ఉపయోగించుకుంటుంటారు. కాబట్టి సో జిఆర్ఈ ఎవరికి అవసరం అంటే ఓన్లీ క్లయింట్స్ కి మాత్రమే అవసరం. సో డెవలపర్ కి ఏం అవసరం అంటే జేడీకే అవసరం. ఓకే, నో కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ జేవిఎం అండ్ వాట్ ఈస్ ఏపీఐ? నో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా విర్చువల్ మిషన్. జేవిఎం అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే జావా విర్చువల్ మిషన్. ఇట్ ఈస్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అంటాం. సో జేఆర్ఈలో వన్ ఆఫ్ ద పార్ట్ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అంటే జేఆర్ఈ సాఫ్ట్వేర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏమంటాం అంటే జేవిఎం అంటాం. సో జేవిఎం అనేది ఎందుకంటే ఓన్లీ ఫర్ జేవిఎం ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ జావా అప్లికేషన్స్. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. జావా ప్రోగ్రామ్ ఉంది, మీరు కంపైలర్ చేశారు, కంపైలర్ కి ఇచ్చారు తీసుకెళ్లి. కంపైలర్ ఇస్తే కంపైలర్ ఏం చేసిందంటే మీ జావా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. సో అంటే ఏ విధమైన సింటాక్టికల్ మిస్టేక్స్ లేవు, కాబట్టి వెంటనే బైట్ కోడ్ ని ప్రిపేర్ చేసింది. ఈ బైట్ కోడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయించాలి కదండి. సో బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయించాలంటే ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ఇంటర్ప్రిటర్ అంటే జావా అని చెప్పాం కదండి, ఆ ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఇంటర్ప్రిటర్ కూడా జేవిఎం లో వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఇప్పుడు ఈ బైట్ కోడ్ ని ఎవరు ఇన్పుట్ గా తీసుకుంటారంటే జేవిఎం ఇన్పుట్ గా తీసుకుంటుంది. తీసుకుని నీ బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. చేసి ఓకే, ఆ మిషన్ కోడ్ సిపియు ఎగ్జిక్యూట్ చేసి నీకు ఫైనల్ గా అవుట్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జేవిఎం అంటే ఇట్ ఈస్ ఎ జావా విర్చువల్ మిషన్. ఓకే, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ జావా అప్లికేషన్స్. నీ జావా అప్లికేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. నువ్వు ఒక సోర్స్ కోడ్ ని రాసినట్లయితే కంపైల్ చేస్తే ఫస్ట్ బైట్ కోడ్ వస్తుందండి. నువ్వు బైట్ కోడ్ వచ్చిన తర్వాత ఆ బైట్ కోడ్ ని జేవిఎం, ఓకే, బైట్ కోడ్ షుడ్ బి ట్రాన్స్లేట్స్ ఇన్ టు నేటివ్ మిషన్ కోడ్. అంటే బైట్ కోడ్ ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ మిషన్ కోడ్ ని సిపియుతో ఎగ్జిక్యూట్ చేయించి నీకు అవుట్పుట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరంటే జేవిఎం. సింప్లీ జేవిఎం ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ యువర్ బైట్ కోడ్ ఇన్ టు మిషన్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ బై సిపియు అండ్ గివ్స్ ద అవుట్పుట్. ఓకే, నౌ ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. జావా ప్రోగ్రామ్ ఉంది, కంపైల్ చేసాం, బైట్ కోడ్ వచ్చింది. ఈ బైట్ కోడ్ ని మనం ఎవరికి ఇస్తాం అంటే జేవిఎం కి ఇస్తాం. సో జేవిఎం లో ఏముంటాయంటే ఇంటర్ప్రిటర్ ఉంటుందండి. మనం సో మన ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే ఇంటర్ప్రిటర్ అండి. ఆ ఇంటర్ప్రిటర్ ఎందులో పార్ట్ అంటే జేవిఎం లో పార్ట్. సో జేవిఎం చేసినట్టు కదండి, కాబట్టి జేవిఎం ఏం చేస్తుంది అంటే ఈ బైట్ కోడ్ ని ఇన్పుట్ గా తీసుకుని మిషన్ కోడ్ కింద మార్చి ఆ మిషన్ కోడ్ ని తీసుకెళ్లి సిపియు వేస్తుంది. ఆ సిపియు నీకు ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు
what is API? API stands for Application Programming Interface. API ante Application Programming Interface antundi. Simple ga API means library files ani agestam. Meeru meeku C lo CPP lo ela aithe header files untayo ante stdio.h conio.h vaatlo functions untayi kadandi vaatne manam akkada around header files antam library files antam. Alage Java lo kuda library files untayi. So aa library files ni ikkada manam evan kagestam ante API ani kagestam. What is API means? API stands for Application Programming Interface. Okay? So API అనేది nothing but it's a web document అండి. ఏం లేదు ఒక డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆల్రెడీ మనం C లోని CPP లోని హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ హెడర్ ఫైల్స్ పోయి ఏమొచ్చండి? ప్యాకేజెస్ వచ్చాయి. నౌ API అనేది వెబ్ డాక్యుమెంట్ అని చెప్పాం కదా. ఈ వెబ్ డాక్యుమెంట్ లో ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దేని గురించి అంటే నీకు జావాలో ఏ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ప్యాకేజెస్ కు సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు API లో ఉంటుంది. సో API అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ వెబ్ డాక్యుమెంట్. API అనేది సింప్లీ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ప్యాకేజెస్. ఓకే, నీ జావాలో ఉండే ప్యాకేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు తెలుసుకోవాలి అంటే యు జస్ట్ రిఫర్ యువర్ API. నువ్వు API రిఫర్ చేయాలి. జావాలో ఏ ప్యాకేజెస్ ఉంటాయి, ఆ ప్యాకేజ్ లో ఏ క్లాసులు ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఒక క్లాస్ లో నథింగ్ బట్ వేరియబుల్స్ ఏముంటాయి, మెథడ్స్ ఏముంటాయి, ఆ మొత్తం ఇన్ఫర్మేషన్, జావా గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్, ఎన్ని ప్యాకేజెస్, ఎన్ని ఇంటర్ఫేసెస్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి అంటే నువ్వు దేన్ని రిఫర్ చేయాలంటే API రిఫర్ చేయాలి. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ అనేది ఇట్ ఈస్ ఎ కలెక్షన్. What it is a collection of classes and interfaces. Collection of classes and interfaces. Package ante entandi, it is a collection of classes and interfaces. Okay. Some examples of the package vachi java.io, java.lang, java.util, java.net, java.applet, java.awt. These are all the packages. So even you could have packages ante some examples. Okay. Once again, I will repeat, JDK stands for Java Development Kit. It provides an environment for developing, compiling and executing your Java application. So JDK evariki avasaram ante developers ki avasaram. So JDK anedi combination andi, even combination ante both JRE plus development tools yokka combination. So JRE anedi environment. JRE is an environment. JRE is an environment which is used to execute your Java applications. Ante nee Java applications ni kanaka execute cheyali ante neeku environment kavali. Aa environment ever provide chestha ante JRE provide chestha. Okay, nu JDK ni install chesukunte automatically andulo JRE kuda vastundi. So JDK అనే సాఫ్ట్వేర్ లో భాగంగానే జేఆర్ఈ ఉంటుంది. కాబట్టి జేఆర్ఈ అనేది ఎందులో ఉంటుందండి? జేడీకే లో ఉంటుంది. జేడీకే ఎవరికి అవసరం? డెవలపర్స్ కి అవసరం. ఓకే, క్లయింట్స్ కి ఏంటి అవసరం? జేఆర్ఈ అవసరం. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి మళ్ళీ వన్స్ అగైన్. సో జేడీకే మీన్స్ జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. జేఆర్ఈ అంటే ఏంటండి? ఇది కూడా కాంబినేషన్. ఏం కాంబినేషన్? జేవిఎం ప్లస్ ఏపీఐ. What is JVM? అంటే Java Virtual Machine. Java Virtual Machine is responsible for converting your bytecode into machine code and gives the machine code to CPU and gives the output. Okay. So JVM అనేది Virtual Machine అంటామండి. Java Virtual Machine, by using this it converts your bytecode into machine code and the machine code was executed by the JVM and it gives the output. Okay, these are all the points.